బ్రేకింగ్ అప్డేట్. వైసీపీ ఆఫీసుల కూల్చివేతకు సంబంధించిన వార్త ఇది. విచారణ ముగిసింది, తీర్పు మాత్రం రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. సో 16 కార్యాలయాలపై ప్రస్తుతం స్టేటస్ కో కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. వైసీపీ ఆఫీసుల కూల్చివేతలకు సంబంధించిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనల్ని విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు 16 వైసీపీ కార్యాలయాలపై స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలు చోట్ల వైసీపీ కార్యాలయాల్ని అధికారులు కూల్చేశారు. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మించారంటూ వైసీపీ ఆఫీసులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. 16 వైసీపీ కార్యాలయాలపై ప్రస్తుతం స్టేటస్ కో ఇచ్చింది. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఎప్పుడు తీర్పు వస్తుంది? ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఎలా ఉండబోతుంది? ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఎలాంటి దిద్దుబాటు చర్యలు ఉండబోతున్నాయి? ప్రస్తుతం తమ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కక్షగట్టి మరీ కూలుస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైకోర్టును ఆశ్రయించింది. నిన్న 11 జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలు, ఈరోజు 5 జిల్లాలకు సంబంధించిన కార్యాలయం, మొత్తం 2 రోజుల్లో 5 లంచ్ మోషన్ పిటిషన్స్ను దాఖలు చేసింది. ప్రధానంగా ప్రస్తుతం యథాస్థితిని పాటించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం అన్ని అనుమతులను నిబంధనల మేరకు తాము తీసుకున్నాము. ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్లో ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి అన్ని పనులు చెల్లించాము. లీగల్గా అన్ని అనుమతులు తీసుకున్నాము. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి, అన్ని శాఖల నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నటువంటి ప్రకారం అయినప్పటికీ కూడా పని కట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యాలయాలపైన నోటీసులు ఇచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక నోటీసులు సర్వ్ చేయడం, వాటికి అనుమతులు లేవనే పేరుతోటి వాటిని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే మొత్తం 15 జిల్లాల కార్యాలయాలకు సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సుదీర్ఘంగా విచారించినటువంటి ఏపీ హైకోర్టు యథాస్థితిని పాటించింది, అంటే స్టేటస్ కో విధించింది, తీర్పును కూడా రిజర్వ్ చేసింది. అంటే తీర్పు వెలువడే వరకు కూడా ప్రస్తుతం స్టేటస్ కో అమల్లో ఉంటుందంటూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఎక్కడెక్కడైతే భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్నారో, అవి అత్యంత విలువైనటువంటి భూములు, అక్రమంగా ఏకపక్షంగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనుమతులు ఎక్కడా కూడా తీసుకోలేదు, నిబంధనలు ఎక్కడా కూడా ఫాలో కాలేదని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు ప్రభుత్వం అయితే చెప్తోంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్స్ మొత్తం కూడా మంత్రులుగా ఉన్నటువంటి వారు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు నేరుగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి విజిట్ చేసి అక్కడే మీడియా సమావేశంలో నిర్వహిస్తున్నారు. ఈ అంశాలను మొత్తాన్ని కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో ప్రభుత్వ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడం కోసం ప్రత్యేకంగా జీవోలను తీసుకొచ్చింది. అందుకు కొంత వెసులుబాటు కల్పిస్తూ టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే జీవోలను తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగానే తాము అన్ని అనుమతులు తీసుకొని నిబంధనల మేరకు తాము భూములు కేటాయింపులు చేసి అక్కడ పార్టీ కార్యాలయాలను నిర్మిస్తూ ఉంటే వాటిని కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకవేళ భూముల కేటాయింపుల్లో ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే లీగల్గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది, లేదా నోటీసులు సర్వ్ చేసి తమ వివరణను పరిగణలో తీసుకోవాల్సింది. అటువంటి చర్యలు ఎక్కడా కూడా చేయకుండా ఏకపక్షంగా నోటీసులు జారీ చేయడం, వెనువెంటనే వాటికి రిప్లై ఇచ్చేటటువంటి టైం కనీసం 15 రోజులు ఉంటుంది, అటువంటి సమయం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చి కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఇది ఏకపక్షమైనటువంటి చర్య, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటినీ హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణంలో ఏవైతే 15 కార్యాలయాలు ఉన్నాయో ఆ 15 కార్యాలయాలకు సంబంధించి తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం స్టేటస్ కో యథావిధిగా కొనసాగుతుందంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువరించిన తర్వాత దానిపైన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్, డీటెయిల్స్ అందించినందుకు.